ఆగస్టు మొదటి ఆదివారము ఫ్రెండ్షిప్ డేగా ప్రపంచం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. యేసు ప్రభులు వారు చెబుతున్నటువంటి ఈ యొక్క ఉపమానంలో ముగ్గురు స్నేహితులు మనకు కనిపిస్తారు. కాబట్టి ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేలో మనము ఎలాంటి స్నేహితులను కలిగి ఉండాలి, మన స్నేహితుల కొరకు మనము ఏమి చేయాలి అన్నటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయములను గురించి ఈ ఉపమానములో నుండి మనము ధ్యానించదము. సరే, లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనము వరకు చదవండి. మిగిలిన వారందరూ కూడా జాగ్రత్తగా మనము గమనిద్దాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్తున్నాను. యేసు ప్రభువులు వారు ఇక్కడ ఒక ఉపమానమును చెబుతూ ఉన్నారు. ఈ ఉపమానములో మనకు 3 స్నేహితులు కనిపిస్తూ ఉన్నారు. ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుని దగ్గరికి ఆయన స్నేహితుడైనటువంటి మరొక వ్యక్తి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే అర్ధరాత్రి వేళ వచ్చాడు. ఆయన ప్రయాణము చేస్తూ ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినటువంటి వారికి భోజనము పెట్టుట మర్యాద గనుక ఆయన దగ్గర ఆహారము పెట్టుటకు ఏమీ లేకపోగా ఏం చేశాడంటే ఈయన మరొక స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. గమనించండి, యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి అనేక ఉపమానములలో ఆయన కొన్ని ఉపమానములలో పోల్చి ఆయన చెప్పారు. మరికొన్ని ఉపమానములలో పరలోకమందున్నటువంటి తండ్రి ఆ ఉపమానములో చెప్పబడినటువంటి వ్యక్తి కంటే ఎంతో ఉన్నతుడు, ఎంతో గొప్పవాడు, ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు అని తెలియజేయుటకు ఆయన చెప్పారు. ఈ భూమి మీద ఉన్నటువంటి స్నేహితులు, వారు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నా ఒకవేళ మీరు మాటి మాటికి వారిని బలవంతం చేస్తే, వారే ఇవ్వగలిగినప్పుడు పరలోకమందున్నటువంటి మీ తండ్రి తప్పకుండా మీరు అడిగితే ఇస్తాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి యేసు ప్రభువులు వారు ఇక్కడ రొట్టెలు ఇచ్చినటువంటి స్నేహితుని గురించి చెబుతూ ఉన్నారు. ఆ రొట్టెలు ఇచ్చినటువంటి స్నేహితుడు పరలోకమందున్నటువంటి తండ్రికి సాదృశ్యము కాదు, కానీ అతనికంటే ఎంతో ఉన్నతమైనటువంటి స్నేహితుడు మన పరలోకమందున్నటువంటి తండ్రి అని తెలియచేయుటకు యేసు ప్రభువుల వారు ఆయనను గురించి చెబుతూ ఉన్నారు. దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు ఉండేటువంటి ఆ న్యాయాధిపతి పరలోకమందున్నటువంటి మన తండ్రికి సాదృశ్యము కాదు, కానీ దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్య పెట్టకయు అన్యాయస్తుడుగా ఉంటున్నటువంటి ఆ న్యాయాధిపతే ఆ విధవరాలకు ఆమె మాటి మాటికి వచ్చి ఆయనను గోజాడకుండునట్లు న్యాయము తీర్చినప్పుడు పరలోకమందున్నటువంటి మీ తండ్రి తప్పకుండా అంతకంటే నిశ్చయముగా న్యాయము తీర్చేటువంటి దేవుడు, మీ ప్రార్థన వినేటువంటి దేవుడని తెలియచేయుటకు యేసు ప్రభువులు వారు ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని గురించి ఉపమానములో చెబుతూ ఉన్నారు. గమనించండి, ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు. చిన్నపిల్లలను మొదలుకొని వృద్ధుల వరకు స్నేహితులు ఉంటారు. అయితే మన జీవితాలలో ఒక స్నేహితుడు మనకు ఉండాలి. ఆ స్నేహితుడు ఎలాంటి వాడై ఉండాలంటే, నీవు ఏ సమయములోనైనా ఆయన దగ్గరకు వెళితే ఆయన సహాయము చేయగలిగినటువంటి స్నేహితుడిని నీవు కలిగి ఉండాలి. ఆ స్నేహితుడే మన ప్రభువైన
యేసు క్రీస్తు ప్రయాణము చేస్తూ తన స్నేహితుని దగ్గరికి వచ్చినటువంటి స్నేహితుని జీవితంలో ఆయన ఆకలి తీర్చుటకు ఆ స్నేహితునికి రొట్టెలు ఇవ్వగలిగినటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. రొట్టెలు ఇవ్వగలిగినటువంటి స్నేహితుడు ఉన్నాడు కనుక ఆయన స్నేహితుడు అర్ధరాత్రి వేళ ఆయన దగ్గరకు వెళ్ళగలిగాడు. ఒకవేళ నీ జీవితంలో యేసుతో స్నేహాన్ని కలిగి ఉండాలంటే నేను ఏమి చేయాలి అన్నటువంటి ప్రశ్నను కలిగి ఉంటే, యేసు ప్రభువుల వారు యోహాను సువార్తలో అంటూ ఉన్నారు 15వ అధ్యాయము 14వ వచనము, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని. యేసు ప్రభు శిష్యులను ఆయన స్నేహితులు అని సంబోధిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎందుకు అని మనం చూస్తే, పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క ఉద్దేశములన్నిటినీ ఆయన శిష్యులకు వినిపించినటువంటి తరువాత, అనగా ఆయన శిష్యులు యేసు ప్రభు యొక్క బోధనంతటిని వినినటువంటి తరువాత, యేసు ప్రభువుల వారు మీరు నా స్నేహితులని వారితో సంబోధిస్తున్నారు. కాబట్టి మనము యేసు ప్రభుతో స్నేహాన్ని కలిగి ఉండాలంటే రెండు ప్రాముఖ్యమైన విషయాలు యేసు ప్రభు బోధలో చూస్తున్నాం. అందులో మొదటిది, మనము యేసు ప్రభు యొక్క బోధను విని ఉండాలి, ఎరిగి ఉండాలి. రెండవదిగా, ఆయన బోధను మనము అనుసరించేవారిగా ఉండాలి. అందుకే మన జీవితాలలో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని సమృద్ధిగా చదవాలి, దేవుని వాక్యాన్ని మనము ఎరిగి ఉండాలి. యేసు ప్రభువులు వారు అనేక సందర్భాలలో శాస్త్రులతో పరిసయ్యులతో, మీరు ఆ లేఖన భాగమును చదవలేదా అని ప్రశ్నించారు, వెళ్ళి చదవమని చెప్పారు. మీ జీవితాలలో ఎందుకు పొరబడుతున్నారంటే మీరు దేవుని లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవట వలన పొరబడుచున్నారని చెప్పారు. కాబట్టి మన జీవితాలలో దేవుని యొక్క వాక్యాన్ని, క్రీస్తు యొక్క బోధను చదువుట ఎరుగుట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అది ఎరుగకుండా మన జీవితంలో యేసు యొక్క ఆజ్ఞలను గైకునేటువంటి పరిస్థితి లేదు. ప్రియ సంఘమ, యేసు యొక్క బోధను మనం ఎంతగా విన్నాం, ఎంతగా ఎరిగాం, ఆయన వాక్య ప్రకారం ఎంతగా మనము జీవిస్తూ ఉన్నామన్నటువంటిది ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భముగా మనలను మనము పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభువుల వారు ఆ ఉపమానంలో చెప్పినటువంటి ఆ స్నేహితుడు, ఎప్పుడైతే రొట్టెలు ఇవ్వగలిగినటువంటి స్నేహితుని దగ్గరికి వెళ్ళి రొట్టెలు తీసుకొని వచ్చాడో, ఆ యొక్క ప్రయాణం చేస్తూ వచ్చినటువంటి స్నేహితునికి ఆహారము పెట్టగలిగాడు. ఇక్కడ మనము రెండవ విషయాన్ని మనము గ్రహించాలి. ఏంటిదంటే, ఈ యొక్క స్నేహితుడు, ఆయన దగ్గర ఏమీ లేకపోయినా ఆయన స్నేహితుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అది మన జీవితాలలో నేర్చుకోవాలి. మన అనుకూల పరిస్థితులలో ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. అయితే ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఆయన ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి వేళ ఆ రొట్టెలు ఇవ్వగలిగినటువంటి స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర ఏమీ లేకపోయినా ఆయన సాకులు చెప్పలేదు, కారణాలు చెప్పలేదు, కానీ ఆ స్నేహితుని కొరకు, రొట్టెలు ఇవ్వగలిగినటువంటి స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భముగా బైబిల్ గ్రంథంలో
ముగ్గురు స్నేహితులను మనం చూస్తూ ఉన్నాం. వీరి జీవితాలలో వీరు ఎప్పుడు స్నేహితుల కొరకు ప్రార్థన చేశారంటే, అన్నీ కూడా అనుకూలముగా ఉన్నప్పుడు కాదు, సమస్తము కూడా ప్రతికూలముగా ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. యేసు ప్రభువులు వారు ఆయన శిష్యులతో అన్నారు, మీరు ఇప్పటి నుండి నాకు స్నేహితులై ఉన్నారు. ఎవరితో అయితే ఆయన మీరు ఇప్పటి నుండి నాకు స్నేహితులై ఉన్నారని పలికాడో వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఎప్పుడంటే ఇక ఆయన సిలువకు అప్పగింపబడినప్పుడు ఆయన శిష్యులు ఆయనను విడిచి వెళ్ళిపోతారని తెలిసినప్పుడు ఆయన వారి కొరకు ప్రార్థన చేశాడు. చూడండి, లూకా సువార్త 22:31-32 చదువుకుందాం. సిమోను సిమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె చెల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. ఆయనకు తెలుసు యేసు సిలువకు అప్పగింపబడేటువంటి సమయము ఆసన్నమైనప్పుడు వీరందరూ కూడా ఆయనను విడిచిపోతారని. అయితే వారి కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనించండి, మీ జీవితాలలో మీరు అనుకున్నటువంటి స్నేహితుల కొరకే కాదు ప్రార్థన చేయాల్సినటువంటిది. మీకు అనుకూలముగా ఉన్నటువంటి స్నేహితుల కొరకే కాదు మీరు ప్రార్థన చేయాల్సినటువంటిది. మీకు సహాయము చేయగలిగినటువంటి స్నేహితుల కొరకే కాదు మీరు ప్రార్థన చేయాల్సినటువంటిది. శత్రువుల కొరకే ప్రార్థన చేయమని చెప్పినటువంటి దేవుని వాక్యము నీకు సహాయపడనటువంటి స్నేహితుల కొరకు కూడా ప్రార్థన చేయమని చెబుతోంది. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన జీవితాలలో ఎవరెవరైతే మనము స్నేహితులుగా భావించి, ఎవరెవరైతే మనకు సహాయము చేయలేకపోయారో వారి కొరకు ప్రార్థన చేద్దామా? ఎవరినైతే స్నేహితులని యేసు ప్రభువు పిలిచాడో ఆ స్నేహితులే ఆయనను విడిచిపెట్టేటువంటి గడియ వచ్చినప్పటికీ ఆయన వారి కొరకు వేడుకుంటూ ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలలో ఎప్పుడైనా సహాయపడనటువంటి స్నేహితుల కొరకు మనం ప్రార్థించామా? వారి కొరకు ప్రార్థించాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. రెండవదిగా, యోనాతాను దావీదు వారిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహమును గురించి మనము ఆలోచన చేస్తే, యోనాతానుకు తెలుసు ఒకవేళ దావీదు బ్రతికితే, సౌలు చేతిలో చనిపోకుండా ఉంటే దావీదు నెక్స్ట్ కింగ్ అని ఆయనకు తెలుసు. దావీదు బ్రతికి ఉంటే యోనాతాను రాజు అయ్యేటువంటి అవకాశము ఉండదని యోనాతాను ఎరిగిన వాడైనప్పటికీ ఆయన దావీదుకు సహాయం చేశాడు. కాబట్టి ఇలాంటి స్నేహమును కలిగి ఉండాలంటే అది కేవలం పరలోకమందున్నటువంటి మన యేసుతో మనము మొట్టమొదటిగా స్నేహమును కలిగి ఉంటే మనము కలిగి ఉండేటువంటి అవకాశం. పరలోకమందున్నటువంటి తండ్రితో యేసుకు ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి ఆయన శిష్యులైనటువంటి స్నేహితులు ఆయనను విడిచిపెడతారని ఎరిగిన ఆయన వారి కొరకు ప్రార్థన చేశాడు. యోనాతాను దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినవాడు గనుక, దేవుని చిత్త ప్రకారము ఆయన జీవించాలనుకున్నాడు కనుక, సౌలు ఆయన కన్న తండ్రి దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్న సౌలుకు సహాయము చేయకుండా తన స్నేహితుడైనటువంటి దావీదుకు సహాయము చేసి అనేక సార్లు ఆపదల నుండి ఆయనను తప్పించాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, యోబు జీవితంలో ఆయన తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. మనందరికీ కూడా తెలుసు, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినటువంటి తరువాత దేవుడు ఆయనను రెండింతలుగా ఆశీర్వదించాడని.
అయితే యోబు జీవితంలో అసలు ఆయన ఎలాంటి స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు? ఆయనకు అనుకూలముగా ఉన్నటువంటి స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడా? ఆయనకు సహాయపడగలిగినటువంటి స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడా? యోబు ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క ముగ్గురు స్నేహితులు ఎవరు? వారు యోబుకు ఏమి చేశారని మనం చూస్తే, ఆ ముగ్గురు స్నేహితులు కూడా యోబుకు సహాయము చేసిన వారిగా మనకు కనబడరు. యోబును ఇంకా ఎంతగానో కృంగిపోయేటట్లు చేశారు. యోబును అర్థము చేసుకోననటువంటి స్నేహితులుగా వారు మనకు కనిపిస్తారు. దేవుని వాక్యంలో మనం చూస్తాం, యోబు గ్రంథం 42:7. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజ్తో ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు, కనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు, మీ నిమిత్తము ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఏలైనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. ఎందుకు దేవుడు యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినటువంటి తరువాత రెండింతల ఆశీర్వాదము యోబుకు అనుగ్రహించాడంటే, ఆయన స్నేహితులు అనగా ఈ ముగ్గురు స్నేహితులు కూడా యోబుకు అనుకూలముగా మాట్లాడినటువంటి వారు కాదు. యోబు కష్టములో, ఇరుకులో, ఇబ్బందిలో, శ్రమలో ఆయన కృంగిపోయినప్పుడు, వ్యాధి చేత బాధపడుతూ ఉన్నప్పుడు ఈ స్నేహితులు ఆయనను ఓదార్చినటువంటి వారు కూడా కాదు. ఆ పరిస్థితిలో దేవుని వాక్కు ఆయన దగ్గరికి వచ్చింది, నీవు నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. మనమే ఆ పొజిషన్లో ఉంటే, ప్రభువా ఏంటిది నాయన ఇది, నా కొరకు నేను ప్రార్థించుకునే స్థితిలోనే లేనే, అయితే ఇలాంటి పరిస్థితిలో ఏ స్నేహితులైతే నన్ను బాధ పెట్టారో, ఏ స్నేహితులైతే ఇంతకాలము నుండి నన్ను వారి మాటలతో గుచ్చి నిరాశపరిచారో, ఏ స్నేహితులైతే నా బాధలో నన్ను ఆదరించలేదో, ఏ స్నేహితుల మాటల వలన నేను కుమిలిపోయానో, కృంగిపోయానో, వారి కొరకు ప్రార్థన చేయమంటావా? సరే చేస్తాను ఏమని ప్రభువా ఈ ముగ్గురిని కూడా నాశనం చేయి నాయన, నేను యథార్థవంతుడను కానంటూ ఉన్నారు, నీవే నా గురించి యథార్థవంతుడవని రాయించినప్పటికీ ఈ నా ముగ్గురు స్నేహితులు నేను యథార్థవంతుడను కానంటూ ఉన్నారు, కాబట్టి వీరిని నాశనము చేయమని ప్రార్థన చేస్తాం. అయితే యోబు వారి కొరకు ప్రార్థన చేశాడు, ఏమని తెలుసా? ప్రభువా వీరు అర్పించేటువంటి దహన బలిని నీవు అంగీకరించు. ఎప్పుడైతే యోబు ఆ ప్రార్థన చేశాడో, యోబు చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు ఆ ముగ్గురి స్నేహితుల యొక్క బలిని అంగీకరించాడు. దాని తర్వాత 10వ వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథం 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2x అధికంగా యెహోవా అతనికి దయచేసెను. ఎప్పుడైతే యోబు అలాంటి స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో, అప్పుడు ఆయన జీవితంలో కోల్పోయిన దానంతటిని కూడా దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన మునుపు కలిగినటువంటి దానికంటే కూడా 2x అధికముగా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అటు మన జీవితాలలో ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భముగా మనము అలాంటి స్నేహితులను జ్ఞాపకం చేసుకొని వారి కొరకు ప్రార్థన చేద్దామా? ఎన్నిసార్లు మన స్నేహితులను బట్టి మనం దేవుని మీద సణిగాము, గొనిగాము? ఎన్నిసార్లు నీవు ప్రేమించినటువంటి స్నేహితుడు నిన్ను అర్థం చేసుకోలేదని దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆ నెపము కూడా దేవుని మీద వేశావు? ప్రభువా ఏంటి నా పరిస్థితి, నేను ఎంతగానో మంచి స్నేహితునిగా భావించిన స్నేహితుడు నన్ను అర్థం చేసుకోలేదని ఎన్నిసార్లు దేవుని మీద తిరుగుబాటు చేశాం మన జీవితాలలో? ప్రియ సంఘమా,
యేసు బోధన విని ఆయన బోధన అనుసరించేటువంటి వారి జీవితాలలో నీకు ఏ స్నేహితుడైతే సహాయం చేయలేదో, ఏ స్నేహితుడైతే సహాయపడలేదో, ఏ స్నేహితుడైతే నీ బాధలో నిన్ను బాధ పెట్టాడో, నీ కృంగుదలలో ఇంకా కృంగదీశాడో, నీ కష్టంలో ఇంకా నిన్ను కష్టపెట్టాడో, అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అపార్థం చేసుకున్నాడో, ఆ స్నేహితుని కొరకు ప్రార్థన చేయాలి. ఆ స్నేహితుని రక్షణ కొరకు నీవు ప్రార్థన చేయాలి. కాబట్టి శత్రువుల కొరకు మాత్రమే కాదు ప్రార్థన చేయాల్సినటువంటిది. చాలాసార్లు మన స్నేహితులు మనకు శత్రువులుగా మారిపోతారు కదా. చిన్నప్పుడు స్కూల్లో ఒకరోజు వాడు ఫ్రెండ్గా ఉంటాడు, రెండవ రోజు ఎనిమీ అయిపోతాడు. ఏరా మొన్న కదరా నీకు ఫ్రెండ్ అన్నావంటే, లేదు వాడు నన్ను కొట్టాడు కాబట్టి వాడు నాకు ఫ్రెండ్ కాదు. జోసెఫ్ ఒక వారం క్రితం ఒక స్నేహితుని గురించి చెప్పాడు, వాడు నా ఫ్రెండ్ కాదని. రెండు వారాల ముందు మేము వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయ వచ్చి, అంకుల్ జోసెఫ్ నా క్లోజ్ ఫ్రెండ్ అంకుల్ అని చెప్పాడు. అయితే ఒక వారం తర్వాత వాడు వచ్చి చెప్తున్నాడు, అసలు వాడు నాకు ఫ్రెండే కాదంటున్నాడు, ఏరా అంటే కొట్టాడంట. కాబట్టి మనము చాలాసార్లు స్నేహితులను శత్రువులుగా చేసుకుంటాం. అయితే యేసు బోధ ఏం చెప్తుందంటే, ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నీ జీవితంలో ఇది వరకు ఎంతమంది అయితే నీకు స్నేహితులుగా ఉన్నవారు శత్రువులైపోయారో వారి అందరి క్షేమము కొరకు ప్రార్థన చేయి. తిరిగి నీ జీవితంలో కోల్పోయిన దాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. తిరిగి నీ జీవితంలో ఎంతైతే కోల్పోయావో అంత రెండింతలుగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపను దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయనా. మా జీవితాలలో మొట్టమొదటిగా మేము మీతో స్నేహమును కలిగి ఉండాలని, మానుదిన జీవితంలో ప్రతిరోజు మీ వాక్యాన్ని ఎరిగిన వారమై ఆ వాక్య ప్రకారము జీవించుటను బట్టి నాయన మీకు స్నేహితులుగా ఉండగలమని చూశాం. తండ్రితో మీరు స్నేహమును కలిగి ఉండుటను బట్టి ఏ స్నేహితులైతే మిమ్మను సిలువ వేసే తరుణములో విడిచిపెడతారని మీరు ఎరిగి ఉన్నప్పటికీ ఆయన ఆ స్నేహితుల కొరకే మీరు ప్రార్థన చేయగలిగారు. యోనాతాను దేవుని చిత్తమును ఎరిగిన వాడు కనుక, దేవుని చిత్త ప్రకారము జీవించాలనుకున్నాడు కనుక ఆయన జీవితంలో ప్రభువా దావీదు రాజు అవుతాడన్నటువంటి విషయాన్ని ఎరిగినప్పటికీ దావీదుతో స్నేహం చేసి సహాయం చేయగలిగాడు. యోబు జీవితంలో కూడా ఏ స్నేహితులైతే ఆయన అపార్థం చేసుకున్నారు, ఆయనను ఇంకా కృంగదీశారు, ఇంకా బాధ పెట్టారు, ఎవరైతే అపార్థం చేసుకున్నారు వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి నిమిత్తము, వారి రక్షణ నిమిత్తము, వారి జీవితాలు సహితము మీతో స్నేహమును కలిగి ఉండనట్లుగా ప్రార్థన చేశాడు, అప్పుడు ఆయన జీవితంలో కోల్పోయిన దానంతటిని ఇచ్చారు. అంత మాత్రమే కాదు, రెట్టింపు దీవెన ఆశీర్వాదాన్ని ఇచ్చారు నాయన. ఆ రీతిగా మా జీవితాలలో ఇది వరకు మాకు స్నేహితులుగా ఉండి ఎంతమంది అయితే ఇప్పుడు శత్రువులుగా అయిపోయారు, ఎంతమంది స్నేహితులైతే మాకు కీడు చేశారు, ఎంతమంది స్నేహితులైతే మాకు మేము అనుకున్న విధముగా సహాయము చేయలేకపోయారు, ఎంతమంది స్నేహితులు మా కష్టాల్లో ఇరుగులు ఇబ్బందుల్లో మమ్మల్ని అపార్థం చేసుకుని ఇంకా కృంగదీశారు నాయన. వారందరి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరూ ఒకవేళ మీ వాక్యాన్ని విని మీ వాక్య ప్రకారము జీవించగలిగితే ఆ విధముగా చేయలేరని ఎరిగిన వారమై వారి కొరకు ప్రార్థన చేస్తుండగా మీ వాగ్దానమైనటువంటి దీవెన ఆశీర్వాదములు మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్
davidkarnakarministries@gmail.com. Our website www.wondersoftheword.org. Rule in your heart.